అంటే హాస్టల్ లో ఉన్నారా మీరు ఇప్పుడు ఎస్ర గారు ఎస్ర గారు ఇప్పుడు అక్కడ ఎస్ర గారు నుంచి గాని వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా कुमार पक्ने कुमार स्वामी कल ओके नमस्ते नमस्ते मैं बैठ पैस्थिंदी अयो एंबेसी वालों तो कांटेक्ट उंटुंदा मीकु एप्पटिकप्पुडु यूजुअल गा नाकु अक्कड इंडियन स्टूडेंट्स एंत वरकु उंडोच्चु इंडियंस ओवरऑल गा डिफरेंट डिफरेंट इमीडियट एक्सटर्नल डिफेंस मिनिस्टर वाली कुछ एंबसी की अलर्ट मरी ओवराल गवर्नमेंट ऑफ इंडिया दीन मैद स्पंदी मैं फॉलो डीटेल अभी उ दर टी एना उइड ना इनफर्मेशन पास ओके स्ट्रांग सर ओके ओके वंशी मल्ल माटा बैक रेक आयन की यशवरा सर 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 प्लेट सर प्लेट अंदर की नमस्कार अंदर की नमस्कार यूक्रेन रशिया मध्य जरूरत युद्ध वातावरण रोज रोज की वेड़े चाल क्रिमिकल अट्मास्फियर अंत मार अभी गत रूम मूड रोजल मन वारत चूस्ना मरी आ समाचार वच्ची अनुमान उड़ेदी बहुश मन तालूका इंडियन स्टूडेंट्स तेलुगुवा अटे वाल पैस्थिंटी वाले रकंद मन सहाय सहकार अंदर रोज प्रत्येक श्रीकाकुलम संबंधी इधर मेडिकल स्टूडेंट्स संवसरा मेडिकल कोर्स एमबीबीएस यूक्रेन लो इधर व्यक्ति मन की वंशी कृष्ण मरी कुमार स्वामी नायडन वीलिदरू गत नालुगु संवत्सराल एमबीबीएस कोर्स जरूर मरी वाल फादर्स रिप्रजेशन इच्छा मरी वाल व्हाट्सएप वीडियो काल्ल तरह वाले समाचार अगर रोज रोज की इपू निमश निमशा की परस्थित चाल इधर मारतनाई अगर उन्वे ग्रॉसरी स्टोर्स प्रति दन अवती सामी పరిస్థితి అక్కడ కనబడుతుంది సో ఇటువంటి సమయంలో మాకు వెంటనే తీసుకోని రావడానికి ఒక ప్రయత్నం చేయాలని వాళ్ళు రిప్రెజెంటేషన్ ఏమను ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు టేక్ అప్ చేయాల్సినటువంటి అంతర్బీడిగా ఇమిడియట్ గా వాళ్ళకి సమాచారాన్ని అందించి అక్కడ ఎంబసీ తో వాళ్ళు కాంటాక్ట్ చేయించి కేవలం వీళ్ళిద్దరనే కాదు అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఈలు ఉన్నటువంటి సిటీలోనే ఒక 80 మంది వరకు తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారని అంటున్నారు అలాగే 1000 మంది వరకు ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు ఇది కేవలం ఒక సిటీ దేశంలో ఒక సిటీ గురించి మనం మాట్లాడుతున్నాం సో దేశంలో కూడా చాలా వరకు కూడా మన ఇండియన్స్ ఉన్నారని భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది వాళ్ళందరికీ కూడా తిరిగి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మా వరకు ఇటువంటి రిప్రజెంటేషన్స్ ఏవొచ్చిన ఒక ఛానల్ పెట్టుకొని ఇమిడియట్ గా మేము ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి పంపించి వాళ్ళ ద్వారా వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ బేసిస్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి విధంగా నేను కృషి చేస్తానని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హామీ ఇస్తున్నాను ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఇమిడియట్ గా రియాక్ట్ అయ్యి మన రాష్ట్రానికి కూడా స్పెసిఫిక్ గా సంబంధించినటువంటి స్టూడెంట్స్ గాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రియాక్ట్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసైనా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మాట్లాడైనా సరే మన రాష్ట్రానికి తీసుకొని రావడానికి అన్ని చర్యల్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా సహకరించుతూ ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని కార్యక్రమాలు చేపట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను మరి దీని మీద ఇమిడియట్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి సమాచారం కూడా నేను పంపించడం జరుగుతుంది ఓకే